ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సీఎం కేసీఆర్ దళిత బంధు అమలు చేసి చూపిస్తారని పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా అమలు సాధ్యం కాదని ప్రతిపక్షాలు అంటున్నాయని విమర్శించారు. దమ్ముంటే బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దళిత బంధు ప్రకటించి మాట్లాడాలని సవాల్ చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పథకాన్ని లబ్ధిదారులకే అందిస్తున్నామని చెప్పారు. కేంద్రంలో మరి ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి 18 రాష్ట్రాల్లో దమ్ముంటే దళిత బంధును ప్రకటించి ఈ ప్రాంతంలో మాట్లాడండి దళిత బంధు గురించి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీరు కూడా ఒకవేళ దళిత బంధు మీ పాలిత రాష్ట్రాలు ఎక్కడున్నాయో అక్కడ ఈ దళిత బంధు లేదంటే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ అమల్లో తీసుకొస్తున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక మాట చెప్పారు, మీకు దమ్ముంటే ఆ దళిత బంధును మీరు ఇక్కడ మీ ప్రాంతాల్లో మీ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తామని చెప్పండి. లేకపోతే మీకు దమ్ముంటే రాహుల్ గాంధీతో మోడీ గారితోని బీజేపీ సంజయ్ అరవింద్ అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో మాట్లాడి దళిత బంధు యుద్ధం పేద బడుగు అణగారిన వర్గాలు వాళ్ళు బిలో పావర్టీ నుంచి ఎబో పావర్టీకి రావాలని మీరు ఇచ్చి చూపించండి. మీ చిత్తశుద్ధి ఉంటే దేశంలో ఉన్న దళితులు, తెలంగాణలో ఉన్న దళితులు కూడా అంతా దళితులు, దళితులే కదా, పేదోళ్ళే కదా, బడుగు బలైన వర్గాలే కదా, అక్కడ మాట్లాడండి. బండి సంజయ్ గుండు అరవింద్ రేవంత్ రెడ్డిలకు ఈ దళిత బంధువుతో చిన్న మెదడు చిక్కిపోయింది. చిన్న మెదడులో ఉన్న చిప్పు పనిచేయట్లేదు, నాట్ వర్కింగ్. ఏం చేయాలనో అర్థమైతే లేదు. అయ్యో ఇన్ని పథకాలు పెడుతున్నాడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చివరిగా దళితులేమటువంటి మేము విమర్శలు చేస్తాం, ఇండ్లు కట్టలేరని చెప్తాం, పైసలు ఇవ్వలేడని చెప్తాం. 10 లక్షలు ఒక ఇంటికి ఇస్తే 1,75,000 కోట్లు కనుక ఇవ్వడం జరిగితే మేము ఇంకా ఈ రాష్ట్రంలో ఉండం, మా దుకాణం బంద్ అయిపోతుంది, మా టూలెట్ బోర్డు పెట్టాలా గాంధీ భవన్ కాంగ్రెస్ కూడా అని గతంలో టీడీపీకి టూలెట్ పెట్టినట్టు గాంధీ భవన్ కూడా టూలెట్ బోర్డు పెట్టాల్సి అతని బాధపడుతూ ఉన్నారు. ఇలా అనేక విషయాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కమిషన్ల గురించి రేవంత్ రెడ్డి అంటాడు, నిన్న ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కమిషన్లు, అసలు ఫాదర్ ఆఫ్ ద కమిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వయంగా ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు చెప్పిర్రు కాంగ్రెస్ పార్టీ ఇది కమిషన్ల పార్టీ అని చెప్పి వారే చెప్పిర్రు. కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు విడుదల చేస్తే అది కింది స్థాయి గ్రామీణ స్థాయి ప్రాంతాలకు వెళ్లేసరికి 86 రూపాయలు లంచాల రూపంలో పోతున్నాయి. ట్రాన్స్పరెంట్ లేదు, ట్రాన్స్పరెన్సీ తగ్గింది, కేవలం 16 రూపాయలు మాత్రమే ఇది ప్రజలకు చేరుతుంది అని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రి ఉన్న సమయంలో చెప్పడం జరిగింది. మరి మీ నాయకుడే చెప్పిండు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు పాత యూట్యూబ్లో పోయి రాజీవ్ గాంధీ గారు చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్ మనిషి టు ముఖ్యమంత్రికే డబ్బులు, ఎక్కడ కూడా కమిషన్లు లేవు, ఎక్కడ కూడా ప్రజల సొమ్ము వేస్ట్గా చేయకుండా డైరెక్ట్గా మనీ పోయే విధంగా ఇలా పింఛన్ల రూపంలో పోతూ ఉన్నాయి. ఇందాక మీకు లిస్టు చెప్పిన 50 పైన లక్షల మందికి పింఛన్లు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు 9 గ్రూపులకు పోతూ ఉన్నాయి. ఎక్కడన్నా ఒక రూపాయి కమిషన్ రూపంలో పోతుందా? డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ బటన్ నొక్కితే, మా సిఎస్ గారు ఇక్కడ బటన్ నొక్కితే మా పేద బడుగు బలైన వర్గాల